ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోసం గుంటూరులో అఖిల పక్షం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 24వ తేదీన కరెంట్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధించే వరకు ఉద్యమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. అఖిలపక్షం నిర్వహిస్తోన్న నిరసన ర్యాలీల నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోసం గుంటూరు నగరంలో ఆల్ పార్టీస్ అఖిలపక్షం నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ చూస్తే ప్రత్యేక హోదా సాధన సాధించే వరకు తాము అనేక విధాలుగా ఉద్యమం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. అయితే చూస్తే మనతో పాటు కొంతమంది అఖిలపక్ష నేతలు ఉన్నారు. వారిని అడిగి ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఒకసారి కనుక్కుందాం. సార్ చెప్పండి, ఈ ర్యాలీకి సంబంధించి ముఖ్య ఉద్దేశం. 24వ తేదీ జరిగే బిజిలీ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఈరోజున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రత్యేక తరగతి హోదా విభజన హామీల అమలు సాధన సమితి ఉంది. అలాగే 24వ తేదీకి ముందు రేపటి నుంచి గ్రామ గ్రామాన పట్టణంలో అన్ని వార్డుల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నిన్న చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కూడా దీక్ష చేశారు. ఆ దీక్షను ఏ విధంగా చూడవచ్చు? ఆ దీక్షను ఆయన బాధ్యతగా జనం తిట్టకుండా ఉండటం కోసం ఆయన బాధ ఆయన పడ్డాడు. అంతకుమించి 4 ఏళ్ళుగా మేము ఉద్యమం చేస్తూ ఉంటే మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసిన ఆయన నిన్న రోడ్డు మీదకి వచ్చి దీక్ష కూర్చోవడాన్ని హర్షిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ 4 ఏళ్ళ నుంచి కనుక ఇదే స్టాండ్లో ఉండుంటే ఈ పాటికి ప్రత్యేక తరగతి హోదా వదిలేటువంటి పరిస్థితి, అందువలన తనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఒక పరిస్థితి, లేనప్పుడు ఒక పరిస్థితి కాకుండా ఉండాలి. అలాగే ఇంకో మాట చెప్పాడు, బంధులు సమ్మెలు ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పాడు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, బంధులు సమ్మెలు ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రజలు తమ యొక్క డిమాండ్ల సాధన కోసం నిర్వహించే పోరాట రూపాలని చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేక హోదా సాధన కోసం చూసుకున్నట్లయితే కనుక 24వ తారీఖు నిర్వహించినటువంటి బిజిలీ బంధువులకు ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఏ విధంగా పిలుపునిస్తారో చూద్దాం. 4 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి అవసరం, ప్రత్యేక హోదా ద్వారానే అభివృద్ధి జరిగిద్దని చెప్తా ఉన్నాం. ఆ క్రమంలో 4 సంవత్సరాల నుంచి నిద్రపోయినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయ పరంగా మనం వెనకబడిపోయామనేటువంటి ఉద్దేశంతో దీక్షలు చేస్తూ ఉన్నారు. ఏదైనా కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి దీక్ష కాబట్టి దాన్ని మేము స్వాగతిస్తున్నాము. అయితే చిత్తశుద్ధి లేని దీక్షల వల్ల సాధించేది ఏమీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు హోరెత్తుతున్నాయి. అదేవిధంగా రేపు 24వ తారీఖు నిర్వహించే బిజిలీ బంద్కు ప్రతి ఒక్కరు, యువత అదేవిధంగా మహిళలు కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అఖిలపక్ష నేతలు కోరడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీనివాస్, ఏబీ 24.